కొండపర లక్ష్మణ్ గారు, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు, కన్సెస్టెడ్ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, కంటెస్టెడ్ ఎంపీస్, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. భారతదేశంలో ఎన్నో పార్టీలు అవి వారసత్వం హక్కులతోటి నడిపిస్తూ ఉన్నారు. జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, అక్కడ వారసత్వం హక్కులుంటాయి. కానీ ఎప్పుడు కూడా మనం ఒక డైనాసిటీ రూల్ సిస్టమ్, కానీ భారతదేశంలో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఒక కుటుంబ పాలన చూడలేదు. అది ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు, శ్రీలంకలో తప్ప. అంటే ఒకటేసారి 5 6 మంది ఒకటే కుటుంబం నుంచి ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇది రాష్ట్రం మాది, ఇంకెవరు రావద్దు, ఇది మా, దీని మీద మా హక్కే ఉండని అది వాళ్లకు నెత్తిలకెక్కిపోయింది. కానీ ఈరోజు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి వింటున్నాము. అది నిన్న మొన్న కాదు, అది 2017 కంటే ముందు నుంచే జరుగుతున్నది. అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా, మరి ఎన్నో సర్వేల ద్వారా అప్పుడే తెలిసిపోయింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. అందుకే ఎంతో మందిని హింసించిండ్రు, ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు, చేసి అది కూడా ఎట్టి పరిస్థితులు ఓడిపోతామని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏళ్ళు కూడా పాలించలేకపోయినరు. అది ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకుని రా భయానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే, లేకుంటే పోలీసును ఒక యంత్రంగా, లేకుంటే ఒక ఆయుధంగా, అస్త్రం తీరుగా వాడుకోనే గెలిచిన పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను, ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి. అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, అది డిజాల్వ్ చేయాలి. ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి, రాష్ట్రానికి, సమాజానికే నష్టము. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్ల ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు. నేను అనుకుంటున్నా ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే, కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఇంకా కొంచెం సమయం పడితే, సమయం పడని గానీ మా మీద ఆరోపణ పెట్టిండ్రు, మీరు కవితాన్ చేయలేదు, అందుకే మీరు పొత్తున్నది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలో. ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది, అందుకే అసలుకు మెయిన్ నిందితుడు ఎవరు, వాడుకున్న పోలీస్ కాదు, ఇది సీఎం గారే, సీఎం గారి కుమారుడే వాడుకున్నారు, వాళ్ళే ఏవన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది, వీరి మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎన్నో కేసులు ఉన్నాయి, సెంట్రల్ టెలిగ్రాఫ్ యాక్ట్ అయినా, అదే కాక వీళ్ళు జడ్జెస్ కారు నుంచి, బిజినెస్ రియల్ ఎస్టేట్ల నుంచి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ వాళ్ళ దగ్గర ఎవరన్నా మద్దతు ఇస్తుందంటే అపోజిషన్ కు, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి, హింసించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిండ్రు. ఇది ఆ యాక్టే కాదక, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి పోవాలి. దీంట్లో బెయిల్ దొరకదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మాఫియా. ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ సుట్టాలనే వాళ్ళు రిటైర్ అయిపోయాక మళ్ళీ పెట్టి 6 మందిని తీసుకొని, 5 ఇంటెలిజెన్స్ లా ఒక డిసిపి టాస్క్ ఫోర్స్ బయట ఉంది, వాళ్లకు వీళ్ళకి సంబంధం ఏముంది? ఇది తప్పనిసరిగా వీళ్ళొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలని నేను ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంను, ఉన్న పోలీసును విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ముందు పోయిన ఎలక్షన్స్ కూడా
బీజేపీ గెలుస్తుండే మన మీద మట్టి సల్లిండ్రు, బురద సల్లిండ్రు, దుష్టప్రచారం చేస్తుండ్రు. కానీ ఇప్పుడు ప్రజలందరు చూస్తున్నారు, ఇప్పుడు తెలుస్తుంది అందరికి పొత్తు ఎవరి మధ్యలో ఉంది అని. వచ్చే ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ZPTC ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ అన్నిట్లో కూడా బీజేపీ చూస్తుంది. ప్రజల నమ్మకము బీజేపీ మీద, మోడీ గారి మీద ఉంది. ఈ రెండు పార్టీల మీద నమ్మకం మొత్తంకే పోయింది. తప్పనిసరిగా లక్ష్మణ్ గారు అన్నట్టు ఒకవేళ వీరు ఇమీడియట్లీ చర్యలు తీసుకోకుంటే తప్పనిసరిగా అది CBI పోవాలి, ఈ పార్టీని కూడా డిసాల్వ్ చేయాలని నా విజ్ఞప్తి. మళ్ళోసారి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాజీ పార్లమెంట్ సభ్యులు